కానీ ఇంకా బాగా మంచి అభివృద్ధిగా చేసి ఇంకా ప్రజలకు ఇంకా మిడిల్ క్లాస్ అని లో క్లాస్ అని హై క్లాస్ అని కాకుండా అందరికి కూడా పథకాలు చెందేటట్టుగా చేయాలి. ప్రాముఖ్యంగా అమ్మఒడి పథకం ఇంకా కొన్ని పథకాలు రిలీజ్ చేశారు. ఇంకా అందరికీ ఏదైతే అవసరం ఉందో ఆ నీడ్స్ కూడా చేయటం చాలా మంచిది. అంటే ఒక రెగ్యులారిటీ వస్తుంది ఇక్కడ, హై అని మీడియం అని లో అని కాదు, ఒక రెగ్యులారిటీగా నడిపించడం బాగుంటుంది. ప్రభుత్వాన్ని అందరూ కూడా సమానం అనేటువంటిది తీసుకొని వస్తే రేపు ఆయన మరొక ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీనా అనే భేదం లేకుండా చాలా చక్కగా చేశారు ఆయన, అందరికీ కూడా సమానంగా చూశారనే ఇది వస్తుంది. ఒక తెల్ల కార్డు వాళ్ళని కాదు, గులాబీ కార్డు అని కాదు, ఎవరని కార్డు కాదు, అందరికి కూడా మంచి ఇది వర్తిస్తుంది. అది బడ్జెట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇది పరిపాలన ప్రభుత్వం మన రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి కూడా బడ్జెట్ అలాగే ఉందని అంటున్నారు, అప్పులు చేస్తున్నారు, చేసేది అంటున్నారు. ఇలాగా వాళ్ళని అందరినీ కూడా చేయటం వలన మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా చూసి హర్షిస్తుంది. అందరూ కూడా డెవలప్మెంట్ అవుతున్నారు, అవి కూడా మన ఆంధ్ర రాష్ట్రం చూసి చాలా నేర్చుకోవాలి. తర్వాత మన ఇతర దేశాలకు కూడా మంచి ప్రిఫరబుల్ ఉంటుంది. ఈరోజు మిడిల్ క్లాస్ వాడు లో క్లాస్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం రిచెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారు, లో క్లాస్ వాళ్ళు ఇంకా ఉండాలని అనుకుంటున్నారు, హై క్లాస్ వాడు కూడా వీళ్ళ వలె ఉండాలి అని ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. కానీ అందరూ కూడా నడిపించే విధాన పరిపాలన మరి చంద్రబాబు హయాంలో కూడా ఎన్నో అప్పులు చేశారు, చాలా చేశారు, ఏదో కొంత పురోభివృద్ధి వచ్చింది. కానీ ఇంకా అలాగ లేకుండా నీనా అదే లేకుండా ఎన్నో పథకాలు ఆయన కూడా ఇచ్చారు. కానీ అంతకన్నా ఎక్కువగా చేసి మన రాష్ట్రాన్ని ఒక గొప్ప ప్రపంచంలో కన్నా అతి గొప్ప రాష్ట్రం ఇది అని పేరు తెచ్చుకునేటట్టుగా జగన్ పరిపాలన అంటే నా ఉద్దేశం ఉంది. అది జగన్ పాలన ఇప్పుడు చాలా సవ్యంగా జరుగుతుంది. ఇంకా ముందలకి వెళ్ళాలనుకుంటే కనుక అన్ని పథకాల్లో కూడా నీనా అనే భేదం లేకుండా ముందలకి వెళ్ళాలని నా ఉద్దేశం. అంటే ఈ ఉద్దేశంలో నిర్భయ దానిలో కూడా మరి నిందితుల విషయంలో కూడా ఒకసారి వాళ్ళని ఒకసారి విచారించడం కూడా చాలా మంచిది. అసలు ఏంటి, ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి, అది దేనికి చేశారు, మరి ఆడపిల్ల వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా వాళ్ళ యొక్క పద్ధతులు కానీ విధానాలు కానీ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఒక ఎంక్వైరీగా మార్చుకొని చేసుకొని అప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయడం మంచిది. చాలా స్పీడ్గా చేశారు, అది కూడా కొంచెం తప్పుగానే ఉంటుంది. అది తొందరగా నిర్ణయం తీసుకోవడం కూడా అది కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని కూడా చేయటం. కానీ ఒక విధంగా పోలీసు వాళ్ళు యంత్రాంగం వాళ్ళు తెలుసు కాబట్టి మనం ఏ దేన్ని కూడా మనం అబ్జెక్షన్ చేయడానికి లేదు. వాళ్ళకి యంత్రాంగం వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి నిర్ణయం, ప్రభుత్వం ఏది తీర్పు కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వడం అది కూడా వాళ్ళకి తెలిసిందే కాబట్టి మనం వాటి విషయంలో కూడా కొంచెం వాళ్ళు కూడా ఆలోచించుకొని చేసుకోవడం కూడా చాలా మంచిదే. అది ఒక విధంగా బోత్ సైడ్స్ కూడా అది కరెక్టే. దానివల్ల మనం ఎటువంటి అబ్జెక్షన్ చేయలేం. చాలా తప్పు అవునండి, చాలా భయపడతారు. ఇంకా అలాంటివన్నీ చేయకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇంకా ఎవరు కూడా అలాంటివి కూడా ఎరైజ్ అవ్వవు. కామెంట్ చేయడం అనేటువంటిది అంటే భయం అనేటువంటిది ఏర్పడుతుంది కదా అక్కడ. అది రైతు పథకం కానీ స్కూల్ పిల్లలకి ఇవ్వడం కానీ పెన్షన్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు కానీ వాలంటీర్లు అవగాహన లేక కాదు. అక్కడ సెక్రటరీలో వీళ్ళందరూ ఒకటి పైన ఇప్పుడు జగన్ గారు అన్నీ చేయమన్నాడు, ఇలా చేయట్లేదుగా ఇస్తున్నారంటే ఇంట్లో కూర్చున్నారు. పెన్షన్ కావాల్సిన ముసలోళ్ళు ఏముంది, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళే తీసుకున్నారు. ముసలోళ్ళు వాళ్ళకి అవసరం కాబట్టి ఆ టయానికి పెన్షన్ వస్తుందని అవసరంతో వాళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకున్నారు. అందుకే వాలంటీర్లు మాత్రం ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు. ఈ విషయంలో అటు ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు తాగేవాడు ఎలాగైంది తాగుతాడు అంతే కదండి. మరి తాగేవాడు ఎలాగైంది తాగుతాడు, తాగినోడు ఇప్పుడు పెద్ద కష్టపడి ఇప్పుడు రిక్షా వాళ్ళు కానీ కార్మికులు కానీ పెద్ద కష్టపడుతున్నారు. సాయంత్రం ఏదో ఒక క్వార్టర్ 90 వేసుకుని తాగాలి అనుకుంటారు. అలాంటిది వాళ్ళు 8 కట్టేస్తుంటే బ్లాక్ లోన్ అంటే క్వార్టర్ వచ్చి 150 అవుతుంది, 200 అవుతుంది, 500 సంపాదించుకున్నాడు 200 పెట్టేది తాగుతాడు. ఆ విషయంలో మాత్రం కొద్ది ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఒకవేళ మద్యపాన నిషేధం ఆపేసినా కానీ తాగేవాడు ఎలాగైనా తాగుతాడు. సారాలు వస్తున్నాయిగా కాపు సార్ ఆపలేముగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.